हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू गीतरंजित के चैनल मनम కొత్త చీరలు కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేది మనకు వస్తాయి వాటిని పడేస్తూ ఉంటాం కదా అవసరం లేదని వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూడండి మనం జనరల్గా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు పూజలకు మన ఫ్రెండ్స్ దగ్గర తాంబూలం కోసం మనం వెళ్తాం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు తాంబూలం ఇస్తారు కదా తాంబూలం ఇచ్చినప్పుడు వాటితో పాటుగా బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారు కదా వాటిని మనం ఇంట్లో ఏ రకంగా పెట్టుకున్నట్లయితే మనకు టైంకు దొరుకుతాయి అనేది చూస్తున్నారు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా నేను ఇలా అట్టపెట్టలో పెట్టేస్తున్నాను ఇలా మనం బాక్స్లో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు కదా ఈ టిప్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు టైంకు దొరకడం అనేది ఇంపార్టెంట్ సో ఇందులో పెట్టేసి మనం ఈ బాక్స్ అలా పక్కకు పెట్టుకున్నట్లయితే కనుక మనకు టైంకి ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ మీకు బ్లౌజ్ పీసెస్ కనుక నచ్చకపోతే ఏం చేయాలో అనేది కూడా నేను ఇంతకుముందుకు వీడియోలో పెట్టాను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అండి అది తప్పకుండా అందరి మహిళలకు కూడా వర్కౌట్ అవుతుంది వాటిలో కొన్నింటిని మనం బ్లౌజులకు లైనింగ్స్గా యూజ్ చేసినా కూడా బాగుంటుంది ఈ బాక్స్ వచ్చేసి దీనికి మ్యాగ్నెట్ ఉందన్నమాట పైన కింద సో మనం క్యాప్ క్లోజ్ చేసిన వెంటనే కూడా అది పట్టేసుకుంటుంది కాబట్టి ఇది మనకు చాలా సేఫ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూపిస్తున్నాను దీంట్లో ఎప్పుడు మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఆధార్ కార్డ్స్ అలాగే బ్యాంక్ పాస్బుక్లు అలాగే మనం ఇంకేమైనా ఇంపార్టెంట్ కార్డ్స్ అంటే హెల్త్ కార్డ్స్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పిల్లల పాస్బుక్లు అలాంటివి ఏవి ఉన్నా సరే మీరు దీంట్లో ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా తీసుకొని అడిగిన వెంటనే మనం ఇవ్వడానికి చాలా సులువుగా ఉంటుందండి ఇలా మీరు పెట్టుకున్నట్లయితే కనుక మీరు మర్చిపోయేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అన్నీ ఒకే బాక్స్లో ఉంటాయి ప్లస్ అది సేఫ్టీగా ఉంది కాబట్టి మీరు ఈజీగా తీసి ఇవ్వచ్చు ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి బాక్సులు ఈ మధ్య శారీస్కు కూడా వస్తున్నాయి సో అలా మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఈ బాక్స్ను ఇంకో విధంగా ఎలా ఉపయోగించుకోవాలో చూడండి ఇందులో నేను ఎక్కువగా యూజ్ చేయని బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కడ పెట్టినా మనకు ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి బాక్స్లో వేసుకొని మనకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు మనం తీసి వాటిని వాడుకోవచ్చు మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయండి మనం కర్టెన్స్ పెట్టుకోవడానికి కానీ లేటిన డిజైన్స్లా కూడా మనం చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాంగిల్స్ అనేవి మాత్రం ఇలా స్టాండర్డ్గా ఉన్న బాక్స్లో పెట్టినట్లయితే మన చేయి స్లిప్ అయి కింద పడ్డా కూడా ఏమీ కాదు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ బాక్స్ అంత స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి స్టాండర్డ్గా ఉన్న బాక్స్లను ఈ రకంగా మనం వాడుకోవచ్చు అలాగే కొన్ని పల్చగా ఉంటాయి కదా బాక్సులు వాటిని కూడా పడేయకుండా ఈ రకంగా నేను చూస్తున్నారు కదా ఆరెంజ్ తొక్కలు ఇలా ఎండకు పెట్టుకున్నాను ఇలాంటివి పెట్టుకోవడానికి మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అలాగే మనం ఆనియన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో తెస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా పాడైపోతాయి కదా కాబట్టి ఆనియన్స్ని కూడా మనం ఇలా పల్చగా ఉన్నటువంటి బాక్స్లో వేసుకొని ఎండలో పెట్టుకున్నట్లయితే పాడుకాకుండా ఉంటాయి ఈ రకంగా చీర పెట్టెలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి మీ కామెంట్స్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే మీ గీతారంజిత్ కేకే